వెల్కమ్ టు 4H స్టూడియోస్. నేను స్పందన. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చెందుర్తి మండల సిరిసిల్ జిల్లా కార్యదర్శి మంత సత్యనారాయణ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని చెందుర్తి మండల కేంద్రంలో బీజేపీ జెండగద్ద వద్ద బీజేపీ రాజన్న సిరిసిల్ జిల్లా కార్యదర్శి మార్త సత్తయ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొంచెటి రాకేష్, సిరికొండ శ్రీనివాస్, యువ అధ్యక్షులు కంబల సతీష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి విమోచన దినోత్సవాన్ని సగర్వంగా నేడు జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ అదే మాట. బండి సంజయ్ గారు సుమారుగా ఒక 15 రోజుల కార్యాచరణ ద్వారా అప్పటి నిజాం నిరంకుశ పాలన ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరిగిందో, అణచివేతకు గురయ్యారో ఆ స్థలాలన్నింటినీ यात्र द्वारा पर्यटन अनेक कार्यक्रम से पड़ना राष्ट्र प्रभुत्म येमात्र चलन लेकिन अधिकारिक दी निर्वहित मैं भारतीय जनता पार्टी का ये पार्टी जातीय पार्टी कावचु मन प्रांतीय पार्टी कावचु ये पार्टी इवा रोजना विमोचन दिनोत्सवा कहींसम पार्टी स्थाई वाल जरपक निजा सिग्पड़ा विषय मरी अपटी आ निरंकुश पालन మన మహిళలు మన సోదరీమణులు సోదరులు మన బతుకమ్మను కూడా వివస్త్రలు చేసి బట్టలు ఉడిసి ఆడిచిన నిజాం ఆ చరిత్రను మనం ఎందుకు మర్చిపోవాలి? కేవలం ఒక వర్గం ఓటు బ్యాంక్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దారుణం ఇది. కనీసం పార్టీ స్థాయిలో కూడా ఇవాల టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కూడా ఈ విమోచన దినోత్సవాన్ని జరపకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. రానున్న కాలంలో ప్రజలు సంఘటితమై ఇలాంటి విషయాలను గమనించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి విషయాల్లో ఒకే ధోరణితో రెండు నాలుకలు కాదు, రెండు విధానాలు కాదు, కేవలం ఒకే మాట ఒకే ధోరణితో ఉండే పార్టీ ఏదైనా ఉంది అంటే ఇవాల అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అందరూ గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక కార్యక్రమాలతో పాటుగా ఈ విమోచన దినోత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించి తీరుతామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. నమస్కారం. భారత్ మాతాకి జై. జై మాతా, భారత్ మాతా. జై జై మాతా, భారత్ మాతా. బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం. ఈ రోజు సెప్టెంబర్ 17th రోజు నిజాం నిరంకుశ పాలనకు విమోచన దొరికినటువంటి రోజు. భారతదేశం అంతా స్వతంత్రం అత్తే ఏదైతే నిజాం పరిపాలించినటువంటి హైదరాబాద్ సంస్థానం, మరే భారతదేశం అంతా 1947 ఆగస్టు 15th భారతదేశం అంతా మరి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఉంటే మన ప్రాంతంలో మాత్రం ఈ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సంస్థానంలో 564 సంస్థానాలుంటే ఇక్కడ ఈ హైదరాబాద్ సంస్థానం నుండి మరి ఇక్కడ తెలంగాణలో మరి ఈ మువ్వన్నెల జెండా జాతీయ జెండా ఎగరలేదు. సంవత్సరం మీద ఒక నెల వరకు ఇక్కడ మనకు జాతీయ జెండా ఎగరనటువంటి సందర్భం. గతంలో కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని పాలించింది, మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తా ఉంది. మరి తెలంగాణ అనగానే ఏదో ఒకటి చెప్పడం, వారిని తెలంగాణ అధికారంలోకి రాకముందు ఒకటి మాట్లాడడం, అధికారంలోకి వచ్చినాక ఒకటి మాట్లాడడం. తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఇదొక మతానికి సంబంధించింది కాదు, ఇదొక జాతీయ వాదంకు సంబంధించినటువంటి విషయం. దీన్ని ప్రజలంతా గుర్తెరగాలి. మరి జాతీయ వాదం ఎందుకంటున్నా అంటే భారతదేశంలో అంతటా జాతీయ జెండా ఎగిరినప్పుడు మరి హైదరాబాద్ సంస్థానంలో ఎందుకు జాతీయ జెండా ఎగరలేదు? మరి ఇప్పుడు కర్ణాటక కానీ ఇక్కడ మహారాష్ట్ర కానీ అక్కడ ఏవైతే నిజాములు కానీ వాళ్ళు పాలించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు సెప్టెంబర్ 17th ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జెండా ఎగరవేసి పండుగ జరుపుకుంటూ ఉన్నాయి. మరి మన ప్రాంతంలో మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు
इदे मुख्यमंत्री केसीआर गारु रोशय्य मुख्यमंत्री उन्नप्पुडु नेनु अधिकारंलोकि वस्ते इक्कड जातीय जेंडा एगरवेस्ता तेलंगाणा विमोचन दिनोत्सवान्नि जरुपुतानटुवंटि चेप्पिनटुवंटि मुख्यमंत्री ईनाडु माट तप्पिंडु आनाडु रोशय्यकु एं चेप्पिनावु नुव्वु తెలంగాణ ఇక్కడ జాతీయ జెండా ఎగరవేస్తే నష్టమే ఉందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు ఏ హామీలైనా కానీ వాటిని తుంగలో దొక్కుతా ఉన్నాడు. కొమ్రం భీమ్, చాకలైలమ్మ, దొడ్డి కొమ్రయ్య, సోయబు లకాన్ అనేక మంది మరి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పోరాటం చేసి వీరోచిత పోరాటం చేసి అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ విమోచన దినోత్సవం అంటే. ఈ జాతీయ పండుగను మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోపోవడం దురదృష్టకరం. మరి ఈ యొక్క టిఆర్ఎస్ అనే పార్టీ అది ఒక కుటుంబ పార్టీగా మిగిలిపోతా ఉంది. అది ప్రజల పార్టీ కాదు, కేవలం అది ఒక కల్వకుంట్ల పార్టీ అని పెట్టుకుంటే అయిపోద్ది. అది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కానీ తుంగలొక్కుతుంది. మరి ఈ చంద్రుర్తి మండల కేంద్రంతో పాటు ఈరోజు అనేక గ్రామాల్లో సెప్టెంబర్ 17th సందర్భంగా ఈరోజు అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగరవేయడం జరిగింది. మరి మున్ముందు ఒకవేళ ఈ జాతీయ జెండా ఎగరవేయక ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలాగే అణచివేతకు గురి చేసినట్టయితే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే జాతీయ జెండా ఎగరవేయకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మెదిలిందో ఈనాడు టీఆర్ఎస్ కూడా అదే విధంగా మెదులుతుంది. కాబట్టి ప్రజలంతా గ్రహించాలని జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. అన్ని గ్రామాలలో బీజేపీ గ్రామ స్థాయి కార్యకర్తలు అన్ని గ్రామాల్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి మండల కేంద్రంలోని బీజేపీ జెండా గద్దవేద మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ కార్యకర్తలు తరలివచ్చి జాతీయ పతాక ఆవిష్కరణ మన మార్త చెత్తయ్య జిల్లా కార్యదర్శి చేతుల మీదుగా జాతీయ పతాకం ఆవిష్కరణ జరపడం జరిగింది. ఎందునంటే ఇవాళటి రోజు నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని రోజులు. నిజాం ప్రభుల నుంచి వాళ్ళ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు. నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 15 అయితే మన ఈ 17 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి వాళ్ళు సంప్రదింపులు చేసి ఆయన కష్టార్జితమే నిజంగా ఇవాళ తెలంగాణ అప్పటి నిజాం ప్రభులను మెడలు వంచి మన భారత దేశంలో తెలంగాణను మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు నిజంగా ఇవాళ స్వతంత్రం వచ్చిన మన తెలంగాణకు నిజంగా స్వతంత్రం వచ్చినట్టు ఇవాళ మన తెలంగాణ ప్రజలు. అలాగే ఇంతకుముందు రాకేష్ చెప్పినట్టు కాంగ్రెస్ అయితేనేమి టీఆర్ఎస్ పార్టీ అయితే కనీసం మన విమోచన దినోత్సవం జరుపుకునేది ఉండే. జంబల్ నదిలో 50 మందితో వెళ్తున్న ఓ పడవ బోల్త పడింది. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు. కోట సమీపంలోని చెంబల్ నదిలో 50 మందితో వెళ్తున్న ఓ పడవ బోల్త పడింది. కోట జిల్లాలోని చెంబల్ నదిలో పడవ బోల్త పడింది. 7 మరణించగా మరో 14 గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 15 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. మిగతా వారి కోసం నదిలో గాలింపు చేస్తున్నారు. గోవిందా బరో పగడా గోవిందా బడ్లా బడ్లా బడ్లా
ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఓ మహిళ నాగపావన్ పట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటకకు చెందిన నిజారా చిట్టి అనే మహిళ ఇంట్లో ఉన్న పామును ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా చిట్టి ఆ నాగపామును పట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. बहुत ही गुस्से वाला सा ओके कौन से भी पोजीशन पे आप कैच कर सकती हो सर? कैच कर सकती हूँ लेकिन यहाँ पर मुझे ना शूज इम्पोर्टेंट नहीं है, बहुत ज्यादा इम्पोर्टेंट है मेरा ड्रेसिंग. ओके वही तो, हाँ तो इस ड्रेसिंग पर मैं यहाँ पर हेल्प चाहिए थी इनको, तो कुछ कर नहीं सकती हूँ मैं कि ये ड्रेस चेंज करके आऊँ. शादी पे भी हालत में तैयारी रहना पड़ता है. हाँ जरूरी है तो अभी इस टाइम पर ऐसे हैंडल कर दिया, लेकिन मुझे साड़ी की वजह से हैंडल करने को नहीं हो रहा है. बराबर एडजस्ट कर रही हूँ. ओके हर हालत में तैयार होना पड़ता है. सुती है तुम्हारे तिकड़े? सुती खाई गए सुती तो बाहर जाएंगे क्या? बाहर चलो, गर्मी भी बहुत हो रही है. తమ జాగ ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించుకున్నందుకు మహిళాని చూడకుండా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డ దుండగులు. వరంగల్ రూరల్ జిల్లా నర్సాపేట మండలం లక్కపల్లిలో ఒక కుటుంబ దౌర్జన్యం. తమ జాగ ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించినందుకు దంపతులపై దాడి చేసిన నాగబోయిన బొందయ్య తన కుమారులు మహిళను చూడకుండా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డ దుండగులు. ఓ జింకను వేటాడి చంపి బైక్ పై తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా మాచవరం మండలం గోవిందపురం వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న పోలీసులు ఒక జింకను వేటాడి చంపి బైక్ పై తీసుకువెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జింకతో పాటుగా వేటాడిన వ్యక్తిని అధికారులకు అప్పజెప్పిన మాచవరం పోలీసులు. చూసారు కదా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.